చేస్తారని నేను అడుగుతున్నాను ఏదైనా మాట్లాడితే సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు మీ పార్టీ పెట్టింది ఎవడో మీ పార్టీ పెట్టింది ఎవరు మా ఎన్టీఆర్ గారు ఆ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఉంటూ సినిమా వాళ్ళని చులకనగా మాట్లాడటం ఈ రోజు కాదు నేను ఆపోజిషన్ లో లీడర్ గా ఉన్నప్పటి నుంచి అసెంబ్లీలో బయట ఏ విధంగా మీరు హరాస్ చేశారు నా క్యారెక్టర్ ని ఏ విధంగా నీచంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రోజు ఓపిగ్గా ఉంటుంటే రోజు రోజుకి శృతి మించిపోతుంది ఏ మీ ఇంట్లో ఉన్న ఆడోళ్ళు మాత్రమే ఆడోళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడోళ్ళు కాదా మాకు మనసు లేదు మాకు ఫ్యామిలీ లేదు మాకు పిల్లలు లేరా మీరు ఏది మాట్లాడినా అందరూ అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోవాలా నీ పత్తుకి ఎవరికి తెలుదో నువ్వు ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి నీ పత్తుకు బయలు పెట్టకూడదని నీ భూ ఫిల్మ్లు మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు నడుస్తున్నాను 98 98లో బిర్యాల ఎలక్షన్స్కి తెలుగుదేశం పని ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు నేను అక్కడ ఉన్నాను ఆవేళ యాజ్ ఎ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా ఎందుకు వచ్చావు అవి మా పార్టీ మనసు కావు అప్పుడు యాక్టరీ ఎవరితో వచ్చావు చెప్పంటావా నువ్వు గెస్ట్ హౌస్లో ఉన్నావా రోజా నీ బతుకు ఇప్పమంటావా చెప్పలేక కాదు నాకు ఆడపిల్లన్నారు నాకు ఆడ సీన్ అంటే గౌరవించాను రికార్డ్ డ్యాన్స్ చేసుకునే నువ్వు నువ్వు ఫిల్మ్లో యాక్ట్ చేసే నువ్వు కిరాయికి వెళ్ళిందని నువ్వు ఈ అదృష్టం బాగుండి వేళ మంత్రి అయిపోతే ఈ వేళ ఇష్టానుసారంగా ఎన్టీ రామారావు కుటుంబ మీద వాడు వీడు అది ఇది మాట్లాడతావా నీ బతుకే ఉంటాయి ఎన్ని భూ ఫిల్మ్ చేయలేవు ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు ఇన్ని మాటలు మాట్లాడితే ఏ ఆడదైనా ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు నడుస్తుంది ఏ విధంగా మహిళల కోసం ఫైట్ చేస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి మహిళలందరూ కూడా సిగ్గు లేకుండా ఈరోజు లోకేష్ ట్వీట్ చేస్తున్నాడు ఏం తప్పు మాట్లాడాడు బండారు సత్యనారాయణ అని నేను ఈరోజు అడుగుతున్నా 10 సంవత్సరాలు మీ పార్టీ కోసం పనిచేశా 98లో ఎక్కడో ప్రచారానికి వచ్చానంటున్నాడు కదా మా పార్టీ మనిషి కాదన్నప్పుడు ఎందుకు నన్ను ప్రచారానికి పిలిచారని చంద్రబాబు నాయుడు అడగండి నా క్యారెక్టర్ బాగలేనప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ప్రచారం మనకు పంపించేయండి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా అంటే ఆ రోజు మీ పార్టీలో పనిచేసినప్పుడు మంచిదాన్ని ఆ రోజు 99 ఎలక్షన్లో నేను కష్టపడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను గొప్ప నాయకురాల్ని నేను గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి నేను నచ్చక బయటకు వచ్చేస్తే నేను అవమానపడి రాజకీయంగా నష్టపోయి నేను కష్టాలు పడి నేను దండం పెట్టి మీ పార్టీకి నేను బయటకు వచ్చేస్తే వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంతో సహా అందరు లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కాదా అవేవీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ నన్ను కన్న కూతురులాగా జగనన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే ఏ విధంగా అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను అడుగు పెడితే ఎమ్మెల్యే అయ్యి లోపలికి అడుగుపెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలింగ్ చేసావు నీ క్యారెక్టర్ ఇదే అని చెప్పి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవరణలోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు అవి పబ్లిక్గా ఇవ్వరు ఎందుకు మీరు ప్రెస్కి ఇవ్వరు నా మీద ఏమో ప్రేమతో పట్టుకున్నారా ఈరోజు సుప్రీంకోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని మీరెవరు అడగటానికి అంటున్నా ఈరోజు రాత్రి పగలు నా కుటుంబం కోసం కష్టపడుతూ తప్పు చేయకుండా ఎవరి ముందర చేయి చాచకుండా ప్రజల కోసం ప్రజలకి సర్వీస్ చేస్తూ మహిళల హక్కుల కోసం పోరాడుతూ మహిళా సాధికారత కోసం పోరాడుతూ దాదాపుగా 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో మహిళలందరితో సభాష్ అనిపించుకుంటూ వాళ్ళ ఆశీర్వాదంతో 2 సార్లు మీరు ఓడించిన తెలుగుదేశం పార్టీ దాంట్లో నుంచి బయటకు వచ్చి ఈరోజు జగనన్న ఆశీస్సులతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను ఇప్పుడు మంత్రి కూడా అయితే మీ కడుపు మంటతో
ना जीवता ఎలాగైనా సర్వనాశనం చేయాలని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది అనేది అందరూ గమనిస్తున్న విషయం నేను సోటిగా ఈ రోజు అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని మీ పార్టీ కోసం ప్రచారం చేసిన సినిమా ఆర్టిస్టులందర్నీ కూడా ఇలాగే మాట్లాడతారా రికార్డింగ్ డాన్సులు చేసుకునే వాళ్ళు బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసే వాళ్ళు లాడ్జిల్లో పనుకునే వాళ్ళని ఈ రోజు మీ పార్టీలో ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ అనే జయసుధ గారైనా జయప్రద గారైనా శారద గారైనా దివ్యవాణి అయినా కవిత అయినా ఎవరైనా కూడా వచ్చారు కానీ మీరు చేస్తున్న అసహ్యమైన పనులు మహిళల్ని ఎంత చీపుగా ఒక ఆట వస్తువుగా చూసే మీ విధానం మహిళల్ని ఏ విధంగా ప్రచారానికి వాడుకొని ఆ తర్వాత వాళ్ళు రాజకీయంగా ఎదగాలంటే వాళ్ళని తొక్కేసే విధానం చూసి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు ఎందుకు ఈ రోజు ఒక్కరు కూడా మీ పార్టీలో మహిళలు లేకుండా వెళ్ళిపోతున్నారో ఒకసారి మీ మనసాక్షిని అడిగితే మీకే అర్థమవుతుంది ఈ రోజు ఏదో ఎన్టీఆర్ కుటుంబాన్ని అనేసారు కాబట్టి నాకు రక్తం ఉడికిపోయి ఈ రోజు నేను రోజాని మాట్లాడాను 29 సంవత్సరాలకే రాజకీయాల్లోకి వచ్చిన నాకు ఎన్టీఆర్ కుటుంబం అంటే ప్రాణం అన్నావు కదా నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు ఎన్టీ రామారావు కదా అదే ఎన్టీ రామారావు మీద చెప్పులేసిన చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేసావు ఆయన పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేసావు ఆయన వెన్నపోటు పొడిచిన చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేసావు ఆయన చావుకు కారణమైన చంద్రబాబు నాయుడి కాళ్ళు ఎందుకు నొక్కుతున్నావు అని అడుగుతున్నా ఆ రోజు చూపించాల్సింది నీ పౌరుషం కానీ ఎన్టీఆర్కి అన్నం కూడా పెట్టని ఆయన కూతుర్లు కొడుకులు మనవరాళ్ళ గురించి ఈరోజు ఆయన కుటుంబంకి ఏదో జరిగిపోయిందని మమ్మల్ని మాట్లాడుతున్నావా ఈరోజు మేం ఫైట్ చేస్తుంది కూడా ఎన్టీఆర్ గురించే ఆ ఎన్టీఆర్కి అన్నం కూడా పెట్టనోళ్ళు ఆ ఎన్టీఆర్ గారి మీద చెప్పులేసి ఆయన ప్రాణాలు తీసేదానికి కారణమైన చంద్రబాబు నాయుడు కోసం రోడ్ల మీదకి వచ్చి డ్రామాలు చేస్తుంటే ఆ ఎన్టీఆర్ గారికి అన్యాయం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళారని అడిగాం దాంట్లో ఏమైనా తప్పు ఉందా ఏమైనా బూతుందా తప్పు చేసినప్పుడు ఎవరు ప్రశ్నించరా ప్రశ్నిస్తే మా క్యారెక్టర్ల మీద రాళ్ళు వేసేస్తారా అసలు నువ్వెవరు నా క్యారెక్టర్ గురించి జడ్జ్ చేయడానికి నీకేం రైట్స్ ఉంది ఈరోజు లోకేష్ తెలుసుకోవాలి ఇలాంటి అయ్యన్న పాత్రనో ఇలాంటి బండారు సత్యనారాయణ మూర్తినో నువ్వు ఎంకరేజ్ చేసి నన్ను తిట్టించి నా నోరు ముయించాలనుకున్నావు కానీ ఈరోజు నీ పరిస్థితి ఏంటైంది అదే అయ్యన్న పాత్రుడు నీ భార్యను ఏమన్నాడు ఒకసారి చూడు బాలకృష్ణ కూతురు లోకేష్ పెళ్ళం అదెవరు దాని పేరేంటి అన్నాడు సో ఎప్పుడు కూడా ఒకరి మీద దుమ్మెత్తిపోయాలంటే అది నీ కళ్ళల్లో కూడా పడుతుంది ఈరోజు అదే పరిస్థితి నీ పెళ్ళానికి వచ్చింది